కీర్తి తన దగ్గరున్న డబ్బులన్నీ తీసుకుని బయటికెళ్తుంటే బాలు కీర్తి దగ్గరికొస్తాడు అక్క ఇంత డబ్బు తీసుకుని ఎక్కడికెళ్తున్నావు చెప్పక్క ఎక్కడికెళ్తున్నావు ఈ డబ్బు తీసుకుని ఫ్రిడ్జ్ కొనడానికి వెళ్తున్నాను ఏంటి ఫ్రిడ్జా వా ఇక ఈ ఎండాకాలం నన్నేం చేయలేదు అని సంతోషంతో గంతులేస్తూ ఉంటాడు పడుకు తమ్ముడు నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు లోపలికెళ్ళి పడుకుపో నేనొక గంట రెండు గంటల్లో వచ్చేస్తాను అని చెప్పి బాలుని లోపలికి పంపించి కీర్తి వెళ్లిపోతుంది కొంతసేపటికి కీర్తి ఒక ట్రాలీలో ఫ్రిడ్జ్ని తీసుకుని వస్తుంది బాలు బాలు బయటికి రారా అని అనగానే బాలు పరిగెత్తుకుంటూ బయటకొస్తాడు ఫ్రిడ్జ్ని చూసి దాని చుట్టూ తిరుగుతూ తెగ సంబరపడిపోతుంటాడు ఆపరా నీయేసాలు నిన్ను పిలిచింది ఇలా ఫ్రిడ్జ్ చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి కాదు దీనిని తీసుకుని వెళ్లి లోపల పెట్టడానికి దాని తర్వాత బాలు కీర్తి కలిసి ని మోసుకెళ్తూ ఉంటారు ఇదేందక్క ఇంత బరువుంది చేతులు లాగుతున్నాయి ఇక్కడిక్కడే ఇక్కడే దించు ఇక్కడే దించురా ఈ రోజు నుండి ఫ్రిడ్జ్ ఇక్కడే ఉంటుంది అని తలుపు పక్కనే పెట్టిస్తుంది అలా పెట్టి ఫ్రిడ్జ్ ఆన్ చేసిన కొంతసేపటికి రోషిని అక్కడికొస్తుంది ఏంటికీర్తి ఫ్రిడ్జ్ కొనుక్కొని వచ్చావంటా అప్పుడే నా ఫ్రిడ్జ్ విషయం నీదాకా వచ్చిందా అక్క అక్క దగ్గరికి ఒక విషయం వెళ్ళడానికి సమయం పడుతుందా అక్క అవసరమైతే అన్నం తినడం అయినా మానేస్తుందేమో కానీ జనాల దగ్గర ముచ్చట్లు పెట్టడం మాత్రం మానదు రోహిణి అక్క నన్ను తర్వాత పొగడొచ్చులే కానీ ముందు కొత్త ఫ్రిడ్జ్ నుండి చల్లని నీళ్ళు ఇవ్వండి నేను ఫ్రిడ్జ్ తెచ్చుకుంది నా కోసం ఊరందరికీ చల్లని నీళ్లు దానం చేయడానికి కాదు ఆ అదేంటి కొన్ని నీళ్ళిస్తే అరిగిపోతావా నీ ఫ్రిడ్జ్ ఏమన్నా కరిగిపోతుందా నేనివ్వనని చెప్పాను కదా నాకు నా ఫ్రిడ్జ్లో నీళ్లు పెట్టడం కూడా ఇష్టం లేదు అని రోహిణిని పంపించేస్తుంది అబ్బా ఆ గాసి ప్రాణికి భలే బుద్ధి చెప్పావక్క కాని ఈ విషయం ఊరందరికీ చెప్తుందేమో ఆలోచించావా నాకు కావాల్సింది కూడా అదే కదా రోహిణి ఊరందరికీ చెప్పాలి ఎవ్వరు కూడా ఫ్రిడ్జ్ ఉంది కదా అని అది కావాలి చల్లని నీళ్ళు కావాలి ఐస్ ముక్కలు కావాలి అని ఇంకొకసారి నా దగ్గరికి రాకూడదు అలా రాకూడదంటే ఇలానే జరగాలి అని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది బాలు వాళ్ళ ఇంటికి వచ్చిన కొత్త ఫ్రిడ్జ్ గురించి తన ఫ్రెండ్స్కి చెప్పడానికని వెళ్తాడు అందరితో ఎంతో సంతోషంగా వాళ్ళ ఫ్రిడ్జ్ గురించి చెప్పుకుంటూ ఉంటాడు బాలు బాలు మీ ఫ్రిడ్జ్ నిజంగా అంత బాగుందా మాకు కూడా ఒకసారి చూపించగలవా అని అనగానే బాలుతో ఫ్రెండ్స్ని వెంట పెట్టుకుని ఇంటికి వెళ్తాడు అక్క కొత్త ఫ్రిడ్జ్ నుంచి కొన్ని చల్లని నీళ్లు తీసుకుంటున్నాను అని చెప్పి ఫ్రిడ్జ్ డోర్ బాలు ఓపెన్ చేస్తుంటే కీర్తి వేగంగా వచ్చి ఫ్రిడ్జ్ తలుపు మూసేస్తుంది బాలు చెప్పాను కదా ఫ్రిడ్జ్ని చల్లని నీళ్ళని ఐస్ ముక్కల్ని ఎవరు ముట్టుకోవద్దని అయినా మళ్ళీ వచ్చి నువ్వు ముట్టుకుంటున్నావేంటి లేవు ఏం లేవు పో అని అంటుంది బాలుకి తన స్నేహితుల ముందు జరిగిన అవమానానికి ఏం మాట్లాడకుండా వెళ్లి కుండలో నీళ్లు తాగుతాడు అలా కీర్తి బాలుకి చుక్క ఫ్రిడ్జ్ నీళ్ళు కూడా ఇవ్వకుండా చేస్తూ ఉంటుంది అదంతా చూస్తున్న బాలు ఒకరోజు ఉండబట్టలేక కీర్తి దగ్గరకొచ్చి అక్క నువ్వు ఫ్రిడ్జ్ కొన్నప్పటి నుండి చూస్తున్నా ఎవరిని ఆ ఫ్రిడ్జ్ డోర్ తీయనివ్వకుండా చూసుకుంటున్నావు పొరపాటును కూడా ఎవరినీ దగ్గరికి కూడా రానివ్వడం లేదు నాకు ఈరోజు ఎలాగైనా ఫ్రిడ్జ్లో నీళ్లు తాగాల్సిందే అని బాలు పట్టుపడతాడు కీర్తి చేసేదేం లేక ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి బాలుకి చూపిస్తుంది ఫ్రిడ్జ్లోకి చూసిన బాలు ఆశ్చర్యపోతాడు అదేంటక్క ఫ్రిడ్జ్లో పూచిక పుల్ల కూడా లేదు ఇంత ఖాళీగా ఉండేంటి ఇందులో ఉండాల్సిన వస్తువులన్నీ ఏమయ్యాయి అందరూ మనల్ని డబ్బు లేదని చాలా చులకనగా చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించిందిరా అస్సలేం బాగా అనిపించలేదు అందుకే ఎవరి దగ్గర లేని ఫ్రిడ్జ్ పట్టుకొని వచ్చాను కానీ ఇందులో పెట్టుకోగలిగే వస్తువులు మన దగ్గర లేవు కదా అందుకే ఎవరిని ముట్టుకొనివ్వడం లేదు ఎందుకంటే ఒకవేళ ముట్టుకొని డోర్ ఓపెన్ చేస్తే ఇందులో ఏం లేవని తెలిసిపోతుంది కదా అందుకే అలా చేశాను అయ్యో పిచ్చక్క నీ అమాయకత్వానికి జాలి పడాలో లేక నవ్వుకోవాలో కూడా అర్థం కావడం లేదు ఖాళీ ఫ్రిడ్జ్ చూపించలేక పిసనారి కీర్తి అని పేరు మోస్తున్నావా సర్లే ఏదోలా చేసి ఈ ఫ్రిడ్జ్ ని వస్తువులతో నింపి ప్రయత్నం చేద్దాం పద అని కీర్తిని బయటికి తీసుకెళ్లిపోతాడు బాలు ఆ రోజు బాలు కీర్తి అక్కడ ఇక్కడ కష్టపడి కొంత డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఒకరోజు బాగా అలసిపోయి ఇంటికొచ్చిన బాలు ఏమండి కీర్తిగారు ఎండలో చాలా అలసిపోయి వచ్చాను కాస్త చల్లని నీళ్ళిస్తారా ఫ్రిడ్జ్లో నీళ్లు పెట్టమని చెప్పా పెట్టారా లేక ఫ్రిడ్జ్ ఆన్ చేయడం ఎందుకని ఆఫ్ చేసేశారా లేరా మరి అంత వెటకారం అవసరం లేదు అని ఫ్రిడ్జ్లో నీళ్ళని తీసుకుని వచ్చి బాలుకిస్తుంది ఇక సాయంత్రం బయటికెళ్తున్న కీర్తి బాలు దగ్గరికి ఒక ఊరు వ్యక్తి వచ్చి ఏంటి కీర్తి ఫ్రిడ్జ్ కొన్నావంట కదా రోహిణి చెప్పింది చాలా మంచి పని ఊర్లో దగ్గర లేనిది కొన్నావంటే మీరేదో సాధించినట్టే అని చెప్పేసి వెళ్ళిపోతాడు చూసావా రా బాలు ఇన్ని రోజులు మనల్ని పట్టించుకొని ఈ జనాలు ఫ్రిడ్జ్ ఉంది అనగానే ఏదో ఒక వంక చూసుకుని మరీ పలకరిస్తున్నారు ఈ ప్రపంచంలో మనిషికంటే వస్తువుకి ఎక్కువ విలువ ఉందన్నమాట అందుకే మన స్థాయికి మించి కొన్న ఈ ఫ్రిడ్జ్ ని అని కీర్తి బాలుకి అసలు విషయం చెప్పేస్తుంది బాలు కోపంగా ఇంట్లో నుండి బయటకొచ్చి ఏంటో ఈ ఆవులు ఎప్పుడరుస్తూనే ఉంటాయి ఇంట్లో ప్రశాంతంగా పడుకోనివ్వవో నాన్నేమో మాకంటే ఎక్కువ చూసుకుంటూ ఉంటాడు ఏమైనా అన్నామంటే ఇంకేం లేదు నాన్నొచ్చి మనం ఈరోజు ఎలా బ్రతుకుతున్నామంటే అదంతా ఆవులదయ్యే లేకుంటే మనకి బ్రతికే లేదు అని ఉచితంగా క్లాసులు పెక్తాడు అని అనుకుంటూ ఉండగా ఆవుదూడ తల్లి దగ్గర పాలు తాగుతూ ఆనందంతో గెంతులేస్తూ అరుస్తూ ఉంటుంది అప్పటి అప్పటినుంచి ఇదే పాడుగోలా అని పక్కన కనిపించిన ఒక కర్రని తీసుకుని వెళ్ళి ఆవుదూడు మీద ఒక దెబ్బ వేస్తాడు వెంటనే ఆవు ఇంకొక దెబ్బ కొట్టడానికి అవకాశం లేకుండా బాలుకి ఆవు దూడకి మధ్యలో వచ్చి నిల్చుంటుంది అబ్బో ఇలాంటి రోషాలకేం తక్కువ లేదు మళ్ళీ అంటే ఇప్పుడు నీ బిడ్డను కొట్టకుండా నువ్వొచ్చి అడ్డు నిల్చున్నావు మరి నిన్ను కొడితే ఎవరు అడ్డొస్తారు అని బాలు ఆవుని కొడుతూ ఉంటాడు అంతలో ఊర్లో పాలు పోసి ఇంటికొచ్చిన కీర్తి బాలు ఆవుని కొట్టడం చూసి పరిగెత్తుకొనొచ్చి బాలు చేతిలో ఉన్న కర్రని లాక్కుని దూరంగా పడేసి బాలు చెంప వాయిస్తుంది ఒరేయ్ ఏంట్రా నువ్వు చేస్తుంది కొంచెమైనా బుద్ధుందా లేదా నీకు అదేంటక్క నన్ను కొడతావు నా బంగారం లాంటి నిద్రని వీటి అడుపుతో పాడు చేశాయి అదుకో అందుకే ఈ ఆవులకి బుద్ధి చెప్పడానికని వచ్చాను ఉరేయ్ మన ఇంటి లక్ష్మీదేవిలా చూసుకున్నామ్రో వాటిని మన ఇంటికి జీవనాధారమే ఇవి అలాంటి వాటిని ఎలా కొట్టాలని అనిపించిందిరా నీకు అబ్బా అక్క ఆపింక నాన్న కంటే చాదస్తం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడాడంటే అర్థం ఉంది అంతేకాని నువ్వు కూడా ఇలా చాదస్తప్ప మాటలు మాట్లాడడంలో అర్థం లేదు అయినా నా నిద్ర మానుకొని నీ క్లాసులు వినాలని లేదు పో నేను వెళ్ళి పడుకుంటాను అని బాలు లోపలికి పడుకుంటాడు తర్వాత కీర్తి తన దగ్గరున్న ఆవుల్ని లేకల్ని అడవికని మేతకి తీసుకుని వెళ్తుంటే తండ్రి రంగన్న కనిపిస్తాడు అమ్మ కీర్తి అడవికి మేతకు తీసుకుని వెళ్తున్నావా అని ఆవు దగ్గరికొచ్చి పరిశీలిస్తుంటాడు ఏంటి నాన్న తదేకంగా చూస్తున్నావు రంగన్న కొంతసేపు పరిశీలించి అమ్మా మన లక్ష్మి గర్భవతి అయిందమ్మా ఇలాంటి సమయాల్లో మేతకు తీసుకుని పోవడం మంచిది కాదు నువ్వు వీటిని తీసుకుని ఇంటికెళ్ళు నేను వాటికి కావలసిన మేతని అడవి నుండి తీసుకొని వస్తాను అని రంగన్న అడవివైపు వెళ్తుంటాడు కీర్తి వాటిని తీసుకుని వెనక్కి వెళ్ళిపోతుంది ఆవుల్ని తీసుకుని ఇంటికి వెళ్లిన తర్వాత కీర్తి ఆవు దగ్గర కూర్చొని లక్ష్మి నువ్వు గర్భవతి వంట అంటే మళ్ళీ నీకు ఇంకొక బిడ్డ పుట్టబోతుందన్నమాట నాకు చాలా సంతోషంగా ఉంది ఈ శుభ సమయంలో నీకు మంచి ఆహారం తీసుకొని వస్తాను అని ఇంట్లోకెళ్ళి కొంత పిండి పదార్థాలను తినిపిస్తుంది ఆవుకి కీర్తి ప్రేమతో ఇస్తూ ఉండడంతో ఆవు కూడా కాదనకుండా తింటూ ఉంటుంది అలా తిన్న తర్వాత పిండి వంటలు ఆవుకి లేక కడుపులో అంతా చిందరవందరగా అయ్యి తట్టుకోలేక అరవడం మొదలు పెడుతుంది పిచ్చావులు మళ్ళీ పెట్టాయి ఇక నా వల్ల కాదు అని ఒక పెద్ద కర్ర తీసుకుని ఆవు దగ్గరికి వెళ్తాడు గర్భవతి ఆవు వెంటని తన పిల్ల మీద దెబ్బపడకుండా అడ్డుగా నిల్చుంటుంది ఈరోజు నిన్ను వదిలేదే లేదు అని కర్రతో ఆవు కడుపు మీద కొడతాడు దాంతో ఆవు కడుపులో పెరుగుతున్న పిల్ల చనిపోయి ఆవుకి విపరీతమైన నొప్పి కలుగుతుంది కింద పడిపోయి పెద్ద పెద్దగా అరుస్తూ కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఆవల బాధపడుతూ ఉంటే తట్టుకోలేని ఆవుదోడు కూడా తల్లిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అబ్బా ఇలాంటి దొంగ నాటకాలకేం తక్కువ లేదులే కానీ మీ డ్రామాలు అని బాలు వెనక్కి తిరుగుతూ ఉండగా రంగన్న కీర్తి అక్కడికొస్తారు రంగన్న వేగంగా వెళ్లి ఆవును పట్టుకుని ఆవు ఏడుపుని చూస్తూ కంగారు పడుతూ ఉంటాడు లక్ష్మి లక్ష్మి ఏమైంది లక్ష్మికు ఏమైంది అని మాట్లాడించడానికని ప్రయత్నిస్తుంటాడు పాపం ఆవేం మాట్లాడలేక నొప్పితో వెలువెల్లాడుతూ ఉంటుంది కీర్తి పశువుల డాక్టర్ని తీసుకురావడానికని పక్కూరికెళ్తుంది కొంతసేపటికి డాక్టర్ని తీసుకుని వస్తుంది డాక్టర్ ఆవుని చాలాసేపు పరిశీలించిన తర్వాత రంగన్నతో ఇలా చెప్తాడు మరేం పర్వాలేదు రంగన్న ఆవుకి కడుపు మీద చాలా బలమైన దెబ్బ తగలడంతో తన కడుపులో పెరుగుతున్న బిడ్డ చనిపోయింది అని డాక్టర్ రంగన్నకి చెప్తున్న మాటలు ఆవుకు వినిపిస్తాయి ఆవు కోపంగా లేచి ఒరే బాలు ఇన్ని రోజులు నువ్వు నన్ను ఎంత హింసించినా భరించాను కాని నా కడుపులో పెరుగుతున్న బిడ్డలు కూడా చంపావు కదా దీనికి నేను సహించలేను దేవుడా ఈ అతి క్రూరమైన ఈ కషాయి బాలుకి తగిన శిక్ష విధించే అవకాశం నాకివ్వు తండ్రి నీకు నా మీద ఏమాత్రం జాలి దయ ఉన్నా ఈ బాలుని ఒక ఆవు మార్చేసే తండ్రి అని గట్టిగా అరవగానే బాలు ఆవులా మారిపోతాడు తల వరకు మాత్రమే బాలులా ఉంటుంది మిగతా దేహం అంతా ఆవులా మారిపోతుంది లక్ష్మి బాలు చేసింది ఖచ్చితంగా నూటికి నూరు పాయలు తప్పే కాని వాడు చేసిన తప్పు వాడికి తెలిసేలా చెయ్యాలి కాని ఇబ్బంది శిక్ష లక్ష్మి నా మొహం చూసైనా నా తమ్ముణ్ణి సాధారణంగా చేయవా నీకు దండం పెడతా అని కీర్తి ఆవు కాళ్ళ మీద పడిపోతుంది అప్పుడు ఆవు కొంత శాంతపడుతుంది బాలు ఇప్పుడు ఇలాంటి పనులు చేశాడు కాబట్టి ఇలా శాపగ్రస్తుడయ్యాడు అతను ఎప్పుడైతే నిస్వార్థంగా మంచి పనులు చేయడం మొదలు పెడతాడు అప్పట్నుంచి కొంత కొంతగా మామూలుగా మారిపోతాడు అని శాప విముక్తి చెప్తుంది ఆవు దాంతో ఇక చేసేదేమీ లేక బాలుని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇక నుండి బుద్ధి తెచ్చుకున్న పాలు ఎవరికి ఏ హాని తలపెట్టకూడదని నిర్ణయించుకుంటాడు ఇకపైన పాలు అల్లరిగా ఉంటాడా లేక ఇంత జరిగిన దానికి కూడా బుద్ధి తెచ్చుకొని క్రమ పద్ధతిగా ఉంటాడో లేదో అన్నది మనం చూస్తూ ఉండాలి మరి